రచ్చబండ కార్యక్రమం జరుగుతున్నది. ఇదేమి కర్మ ఈ రాష్ట్రాన్ని కానీ ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత జలో తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరి అనంతపురం మాజీ శాసన ఆదేశాల మేరకు అదేవిధంగా నగర అధ్యక్షుడు మాతృ కుమార్ గౌడు నగర మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ గారు నగర ఉప మరి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏరియా ఇన్ఛార్జి మూర్తి గారు మరి ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు తెలుగుదేశం మహిళలకు మరి ఇక్కడికి వచ్చిన ఎవరైతే బాధితులు ముఖ్యంగా మా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నిత్యవసర సరుకులు పెరిగినాయి లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అదే ఈ పార్టీ దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయండి మమ్మల్ని ఆదుకోండి మళ్ళా ఈ అనంతపురం నగరానికి మళ్ళా ప్రభాస్ చౌదరి ఎమ్మెల్యే కావాలా మరి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి బాధపడుతున్నారు. దాని భాగంగా వాళ్ళకందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా తెలుసుకోండి అమ్మా, పాలు ఇచ్చే ఆవుని వదిలిపెట్టి కన్నే దున్నపోతును పట్టుకొచ్చుకున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం మాట తప్పును మడవా తిప్పును అని చెప్పాడు. మరి నమ్మించి నట్టేటి ముంచి ఆఖరికి సొంత చెల్లిని తల్లిని కూడా బయటికి నూకేశాడు. సొంత బాబాయిని కూడా గొడ్డలు పెట్టి మరి వేసి గుండుపోటు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చి కేజీ బంగారు ఇస్తాడంట. ఏమన్నా చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి లేకపోతే వాళ్ళ నాయన వాళ్ళ తాత రాజారెడ్డి సంపాదించి ఎక్కడన్నా గనులలో కానీ ఐడుపుల పాయలో పెట్టాడేమో కానీ ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. 5 కోట్ల మంది కేజీ బంగారు ఇవ్వాలంటే ఎన్ని కన్నులు కావాలా? ఇది కూడా గుర్తించుకొని ప్రజలంతా కూడా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం బయటకు వచ్చి మళ్ళా ఈ నగరం బాగుండాలా, అనంతపురం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలంటే మంచి వ్యక్తికి మన యొక్క అమూలమైన ఓటుని వేసి వేయించి గెలిపించుకోవాలని కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం అంతా సిద్ధంగా ఉండాలి. ప్రజలకు కూడా పిలిపిస్తున్నాం. దాని భాగంగా ఈరోజు తెలుగుదేశం మరి కుటుంబ సభ్యులంతా కూడా ఏంటి కదా బయలుదేరిపోతున్నాం. మరి అందరూ కూడా సమస్యలన్నీ కూడా తెలుసుకుంటాం, అధిష్టానం దృష్టి తీసుకొని పోయి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని కూడా మరి మీడియా ద్వారా కూడా